डॉक्टर गारु ना वयसु 25 సంవత్సరాలు నేను 16 వారాల గర్భిణిని డాక్టర్ గారి సలహా మేరకు గ్లూకోజ్ ఛాలెంజ్ పరీక్ష చేయించుకున్నాను రక్తంలో గ్లూకోజ్ స్థాయి 232 mg/dL గా ఉంది అంటే నాకు ఇప్పుడు మధుమేహం వచ్చిందా లేక నేను మళ్ళీ ఏదైనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలా ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం గర్భిణీ స్త్రీలకు 16 వారాలప్పుడు గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేసి దాంట్లో 200 పైన షుగర్ ఉంటే గనక అది జెస్టేషనల్ డయాబెటీస్ అంటారండి అంటే గర్భిణీ వల్ల వచ్చిన షుగర్ అన్కంట్రోల్ అని అంటాము దానిని మనం డయాబెటీస్ కిందనే పరిగణించి దానికి తగ్గట్టుగా మార్పులు స్టార్ట్ చేసుకోవాలి ఒకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని చెప్తాము అది మీకు మీకున్న తీవ్రతను బట్టి చెప్తారు అట్లానే ఈ టెస్ట్తో పాటు ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ కూడా చేసుకోవాలి మీరు ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ అంటాము అది కూడా చెక్ చేయించుకొని ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకొని మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటే సరిపోతుందా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయటాలు ఆహారపు అలవాట్లు మార్చుకోవటాలు తినే పద్ధతి మార్చుకోవటాలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి మీ ఫిజిషియన్ అడ్వైస్ చేస్తారు మీకు దానితో పాటుగా మీకు మందు స్టార్ట్ చేయాలా ఎలాంటి మందు స్టార్ట్ చేయాలి డయాబెటీస్ అండ్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీ స్త్రీలలో షుగర్ వ్యాధి డయాగ్నోజ్ అయినప్పుడు వాళ్ళకి మెట్ఫార్మిన్ అనే మాత్ర కానీ లేదంటే ఇన్సులిన్ అనే డైరెక్ట్ సప్లిమెంట్ కానీ ఇస్తాము ఎందుకు అంటే ఎదుగుతున్న బిడ్డకు కూడా సేఫ్ అనేది చూసుకోవాలి కాబట్టి ఐదర్ మెట్ఫార్మిన్ ఆర్ ఇన్సులిన్ సప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాం అలాంగ్ విత్ యువర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మీ జీవన శైలిలో మార్పులతో పాటుగా మందులు కూడాను స్టార్ట్ చేయాలి అంటే మీ ఫాస్టింగ్ ప్లాస్మా షుగర్ అండ్ ఈ ఛాలెంజ్ టెస్ట్లో మీకు 200 పైన ఉంది కాబట్టి దాన్ని డయాబెటీస్ కిందనే పరిగణించుకొని మీకు మందులు కూడా స్టార్ట్ చేయించుకోవటం అనేది మంచిది అట్లానే మీరు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు 16 వీక్స్ అప్పుడు ఈ ఛాలెంజ్ టెస్ట్ చేసుకున్నారు కదా అట్లానే ఎవ్రీ 4 వీక్స్ అప్పుడు కూడా ఒకసారి ఛాలెంజ్ టెస్ట్ చేసుకోవాలి 4 to 6 వీక్స్ అప్పుడు ప్రొవైడెడ్ మీకు షుగర్ కంట్రోల్లో ఉంది ఫ్లక్చువేషన్స్ లేవు అన్నప్పుడు 24 వీక్స్ తర్వాత ఒకసారి 24 to 28 వీక్స్ లోపు ఇంకొకసారి చేస్తారు దీనివల్ల మీకు ముందుకు వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి మీరు మీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవటం అట్లానే ప్రీటర్మ్ డెలివరీ అండ్ బిగ్ బేబీ డెలివరీస్ అలాంటివి అవ్వకుండా ఉంటాయి షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల మీరు డెలివరీ అయిన తర్వాత 6 to 8 వీక్స్ లోపు మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకొని మీకు ఆ డయాబెటీస్ అట్లా కంట్రోల్ అవుతుందా లేకపోతే నార్మల్ రేంజ్లోకి వచ్చేసారా అన్నది మళ్ళీ ఒకసారి మీ ఫిజిషియన్కి చెక్ చేయించుకోవాలండి అలానే మీరు ముందుకు ఇంకా జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ మీకు షుగర్ రావడానికి అనేది రిస్క్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి యాంజెల్గా మీ షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవటం మంచిది